వెల్కమ్ టు ఏనైన్ టీవీ. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావులు అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున పాల్గొని అర్జీలు సమర్పించారు. ప్రజలు అందజేసిన అర్జీలపై తక్షణమే దృష్టి పెట్టి పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పదండి, చెప్పారు మీరు పదండి. నేను సబ్ కలెక్టర్ గారు రాసి కలెక్టర్ గారు ఉంటారు, అక్కడికే పంపండి. ఇంకా వెళ్ళి చెప్పండి, ఇది అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ రేపు ఎల్లుండి అవుతుంది. సైనిక వెళ్ళి చనిపోతే ఊళ్ళో చనిపోతే లీవ్కి వచ్చే లీవ్కి వచ్చారు అనుకో, బిట్వీన్ ఆర్మీలో పనిచేస్తారు, పారామిలిటరీలో పనిచేస్తారు, ఇక్కడికి లీవ్కి వచ్చి ఎన్ని కూడా అయ్యాక
మళ్ళీ చెప్పలేదు అనుకున్నా అందరూ 4 o'clock మీటింగ్ ఎక్కడ కావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ 45 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 15 నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దాంట్లో హెచ్ఓడిస్ కూడా డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ని కూడా ప్రతి ఒక్క మండలి కూడా స్పెషల్ ఆఫీసర్స్ గా పెట్టడం జరిగింది. దానికి రిలేటెడ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఈవినింగ్ అందరూ కూడా ఇస్తాము. తర్వాత ఇప్పుడు బీజీఆర్ఎస్ లో బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్న కేసెస్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. సి దిస్ షుడ్ బి ద లాస్ట్ ఐటమ్ ఐ షుడ్ బి రివ్యూయింగ్ ఇన్ దిస్ ఫోరం. అంటే బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. టైమ్ లో అయితే మీ అందరం కూడా స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం, టైమ్ లో చేయాలి క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ ద డివైసెస్. ఇప్పుడు ఇంత ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా దేర్ ఆర్ 10 కేసెస్ ఆడియో ఒంగోలు, మీ దగ్గర 3 కేసెస్ ఐడియా ఉందా? అడే గారు మీరు ఇలా ఉంటే ఎలా అండి? మరి డైలీ చూస్తే ఎందుకండి బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళింది? ఏంటి ఏంటి ఇష్యూ? అది చేస్తామంటే మీరు చెయ్యాలి, అది మీరు చూసి చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు, టైంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. చేస్తామంటే మీరు చెయ్యాలి, అది మీరు చూసి చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు, టైంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. సివిల్ సప్లైస్ 2, వాటర్ రిసోర్సెస్ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 1, ఆర్డి రూరల్ డెవలప్మెంట్ 1, గ్రౌండ్ వాటర్ 1. సో ముందుకంటే ఇప్పుడు తగ్గిపోయింది, బట్ దిస్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ అండి. సో ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇలా చెప్తూ ఉంటాము, తర్వాత ఐ గివ్ షోకాస్ నోటీస్. మళ్ళీ హెచ్ఓడిస్ మీరు యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. నేను ముందు చెప్పి మీకు ఇస్తానని చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను. మళ్ళీ పేపర్ మీరు పెడితే మీరు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయకూడదు. అంటే ఐ సెండ్ ఇట్ టు యువర్ స్టేట్ లో హెచ్ఓడిస్ కూడా నేను పంపిస్తాను. దిస్ ఇస్ హౌ యువర్ హెచ్ఓడిస్ ఆర్ టేకింగ్ యువర్ డిమాండ్స్ రిటర్న్ సీరియస్ గా తీసుకుంటున్నారని నేను పంపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా చెప్తున్నప్పుడు మీరు మాట విని చేస్తే మీకు కూడా ప్రాబ్లం లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదు. బికాస్ ఇది మీకోసం, మీ అందరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ప్రతి ఒక్క అప్లికేషన్స్ ఇస్ ఇంపార్టెంట్. మీరు అది చూడాలి, చేయగలిగినది విత్ ఇన్ టైం క్వాలిటీ డిస్పోజల్ అది చేస్తే చాలు. అది చేయకుండా మీరు ఏదో ఒక ఎండోర్స్మెంట్ రాసి వారికి పంపి మళ్ళీ మళ్ళీ వారు ఇక్కడికి రావడం అనేది ఎట్టి పరిస్థితిలో అక్సెప్టబుల్ కాదండి. ఇప్పుడే కొంతమంది హెచ్ఓడిస్ కు ఐడియా వచ్చింది,
వారు చేస్తున్నారు, లెటర్ అయితే పెడుతున్నారు, బట్ ఇంకా కొంతమంది ఆ దారికి ఇంకా రాలేదు. సో రెండవది, ఇక్కడ మీకోసం ప్రోగ్రామ్, ఇట్ ఈస్ 10 o'clock. 10 o'clock అయితే ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు అసెంబ్లీ హియర్ బై 9:55. మీరు అందరు అసెంబ్లీ అయ్యడానికి 11:30, 11 అయితే ఇట్ విల్ బి డ్రాగ్ టు 11 o'clock.